జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14 గొప్ప శుభారంభం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ఆయన నిలబెట్టారు. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్ కి చంద్రబాబు నాయుడు గారిని పంపించిన మరుక్షణం నాకు అన్నగా నిలబడిన పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఆనాడు ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పాడు, తమ్ముడు మీరు అధైర్య పడద్దు, మీకు అండగా నేను నిలబడతాను, మీకేం సమస్య ఉన్నా నాకు పిలిపి నేను వస్తాను అని ఒక అండగా నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న. ఏకంగా పవన్ అన్న ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆయన ఆపింది ప్రభుత్వం, ఆయన ఫ్లైట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే దాదాపు 3 గంటల సేపు ఆయన రోడ్ పైన ఆపేసింది ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు ఈ సైకో జగన్ ని రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని. అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ ని ఇంక 2 నెలలు తరిమి తరిమి కొడతామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. అసలు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనందరికి ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ కావాలి, కానీ మనకి చంద్రబాబు గారు రా కదిలి రాని ఒక పిలిపిస్తే పరిగెత్తుకుంటే వెళ్ళే కార్యకర్తలు మనకున్నారు.